పిఠాపురంలో ఓడిపోతాడు అనుకున్న పవర్ స్టార్ ఎలా గెలిచాడో తెలుసా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రపంచను సృష్టించింది పిఠాపురం నుండి బరిలో నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిచారు తన ఫ్యాన్స్ కలలను నెరవేరుస్తూ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై విజయం సాధించారు గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్నట్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సింహం కంటే గట్టిగా గర్జించారు గెలిచి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు అయితే గత ఎన్నికల్లో గెలవలేకపోయినా పవన్ కళ్యాణ్ ఈసారి గెలవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాకలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రచారం సరిగ్గా చేయలేకపోవడం ఆ సమయంలో ఆయనే మొత్తం క్యాంపెయినింగ్ బాధ్యతలు చూసుకునేవారు వన్ మన్ షో లాగా తన పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలలోనూ తానే ప్రచారం చేశారు దీనివల్ల భీమవరం గాజువాక మీద స్పెషల్ గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు ప్రధానంగా ఈ నియోజకవర్గాలలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయలేకపోయారు కానీ ఈసారి పరిస్థితి లేదు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తాను తన పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో మాత్రమే ప్రచారం నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ కొంచెం డెవలప్ అయింది అలాగే క్యాడర్ పెరిగింది క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అవసరం లేకుండానే క్యాంపెయినింగ్ చేసుకున్నారు అలాగే గతంలోలాగా కాకుండా ఈసారి ఒక్కటే నియోజకవర్గంలో నుండి పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ కు కావాల్సినంత టైం దొరికింది దీంతో கண்டாபுரம் மீத ஸ்பெஷல் கான்சன்ட்ரேஷன் பெட்டாரே செப்போ పిఠాపురం ప్రజలు ఎప్పటినుంచో నీటి కొరతను ఎదుర్కొంటున్నారు అలాగే వరదలు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు పడే కష్టాలు ఆ సమయంలో మత్స్యకారులు తమ ఇళ్లను కోల్పోవడం లాంటి వాటిని గురించి పూర్తిగా తెలుసుకుని తాను అధికారంలోకి వస్తే వీటన్నింటినీ దూరం చేస్తానని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చారు దాంతో పిఠాపురం ప్రజలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అవకాశాన్ని పవన్ కళ్యాణ్కు అందించారు వైసీపీ పార్టీపై ఉన్న వ్యతిరేకత పవన్ కళ్యాణ్ విజయానికి బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన పెండెం దొరబాబుకి ఈసారి సీట్ ఇవ్వకుండా వంగా గీత వైపు మొగ్గు చూపారు వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం పిఠాపురంలోని లోతట్టు ప్రాంతాల వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ ఆ ఇచ్చిన హామీని వైసీపీ గవర్నమెంట్ నిలబెట్టుకోలేదు దాంతో అక్కడ ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే దొరబాబుపై అసంతృప్తితో ఉన్నారు అందుకే ఈసారి దొరబాబుకు టికెట్ ఇవ్వకుండా మరో కాపునేత సిట్టింగ్ ఎంపీ అయిన వంగా గీతను బరిలోకి దించింది వైసీపీ అయితే ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత ముందు వంగా గీత హవా ఏ మాత్రం పనిచేయలేదు ప్రధానంగా ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత చూపుతూ పవన్ కళ్యాణ్ ఆ అంశాన్ని తన ప్రచారంలో ఉపయోగించారు నిజానికి పిఠాపురంలో టిడిపి క్యాండిడేట్ అయిన ఎన్విఎస్ఎన్ వర్మ పోటీ చేయాలి వర్మకు మంచి క్రేజ్ ఉంది ఈయన మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్ రెండు వేల పంతొమ్మిదిలో పిఠాపురంలో టీడీపీ తరపున పోటీ చేసి వంగా గీత మీద అతి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు వర్మకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ సీట్ ఇవ్వలేదుపెండెంట్ గా పోటీ చేసి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఓట్ల మెజారిటీతో గెలిచి మిగతా పార్టీలకు కూడా మైండ్ పోగొట్టడం తెలిసిందే ఇక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఓట్ల మెజారిటీతో గెలవడం అంటే అది చాలా కష్టం కానీ వర్మ అది చేసి చూపించాడు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థి దొరబాబు పెండం మీద పద్నాలుగు వందల తొంభై రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక ఈసారి పిఠాపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తనకొస్తుందని వర్మ ఎక్స్పెక్ట్ చేశారు కానీ టీడీపీ బీజేపీ జనసేన పొత్తు వల్ల పిఠాపురం జనసేనకు ఇవ్వాల్సి వచ్చింది దాంతో వర్మతో పాటు పిఠాపురం టీడీపీ సపోర్ట్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఇక వర్మ ఫాలోవర్స్ అయితే టీడీపీ పార్టీ జెండాలు తగులబెట్టి ఆయనను ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కూడా కోరారు అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో టీడీపీని గెలిపించి ఇప్పుడు కూటమి గెలవడానికి సపోర్ట్ చేస్తున్న పవన్ ను పిఠాపురంలో గెలిపించడం తమ బాధ్యత అని పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసి గెలిపిస్తే టీడీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ఎమ్మెల్సీ పొజిషన్ ఇస్తానని చంద్రబాబు వర్మకు ప్రామిస్ చేశారు ఈ మాటతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు ఇలా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించాడు వర్మ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న పవన్ సినిమాలు వేరు రాజకీయాలు వేరని క్లియర్ గా తెలుసుకున్నాడు ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఎలాగైనా వైఎస్ జగన్ ను గద్దెదించాలని భావించారు ఇలా సింగిల్ ఎజెండాతో ఉన్న పవన్ తన పార్టీ సీట్లను కూడా త్యాగం చేశారు మరోవైపు పవన్ ను ఓడించడం కోసం వైసీపీ భారీ ప్లాన్ వేసింది పిఠాపురంలో బడాబడా నేతలను రంగంలోకి చక్రవ్యూహం సెట్ చేసింది కానీ పవన్ చరిష్మా ముందే ఇవేవీ వర్కౌట్ కాలేదు అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు ప్లేసెస్ లో ఓడిపోయిన వ్యక్తి అనే సింపతి కూడా పెరిగింది ఇలా ఎన్నో కారణాలు పవన్ గెలుపునకు కారణమయ్యాయి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏపీ అసెంబ్లీలో కాలు పెట్టబోతున్న కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంటుందో మునుముందు వేచి చూడాలి